అంబేద్కర్ గారి ఆలోచనలు అంబేద్కర్ గారి సిద్ధాంతాలే వైఎస్ఆర్ గారికి స్ఫూర్తి అంబేద్కర్ గారు అసమానతల మీద పోరాటం చేస్తే వైఎస్ఆర్ గారు సమాన అభివృద్ధి కోసం బహుజన సంక్షేమం కోసం పనిచేశాడు అందుకని ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించనిది వైఎస్ఆర్ గారు ఆలోచించాడు పేదవాడికి జబ్బొస్తే అప్పులు పాలైపోతాడని పేదవాడికి జబ్బు వస్తే కార్పొరేట్ హాస్పత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అని కార్పొరేట్ హాస్పిటల్లో అది కూడా ఉచితంగా వైద్యం చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశ ప్రవేశపెడితే లక్షల మందికి ప్రాణాలు పోసింది ఆరోగ్యశ్రీ అంతేకాదు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల ఎకరాల భూ చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు నలభై ఆరు లక్షల పక్కా ఇల్లులు పేదల కోసం కట్టి చూపించిన నాయకుడు వైఎస్ఆర్ గారు ఎస్సీ ఎస్టీల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లోన్లుప్పి లోన్లు ఇప్పించి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు వైఎస్ఆర్ గారు ఎస్సీలకు చేసిన సంక్షేమాన్ని చూసి నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి వందల కోట్లు ఎస్సీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాడు వైఎస్ఆర్ గారు అప్పట్లో అప్పట్లో ఎస్సీఎస్టీ అధికార ఫోరం వైఎస్ఆర్ గారిని గొప్పగా అభినందించింది కూడా ఇందిరమ్మ ఇల్లు విషయంలో అయితే వైఎస్ఆర్ గారు ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాడో ఎస్సీఎస్టీ రబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యడమే కాకుండా ఇరవై ఐదు వేలు అధికంగా ఆ రోజుల్లోనే సహాయం చేసిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు అంత మనసున్న నాయకుడు వైఎస్ఆర్ గారు కానీ కేసీఆర్ గారికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉందా ఉంటే ఐఏఎస్ ఐపిఎస్ దళిత ఆఫీసర్లను అవమానిస్తాడా ఫీజు రీఎంబర్స్మెంట్ బంద్ చేస్తాడా కేసీఆర్ గారికి దళితుల మీద గౌరవం ఉంటే వారి మీద దాడులు జరుగుతుంటే కనీసం నోరెప్పి మాట్లాడ్డా నిజానికి కేసీఆర్ గారికి దళితుల మీద ఉన్నది దొంగ ప్రేమ కడుపులో లేని ప్రేమ కౌగలించుకుంటే వస్తుందా అని ఈరోజు హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చాయి కనుక ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి హుజూరాబాద్లో ఉన్న దళితులకి మిగతా రాష్ట్రంలో ఉన్న దళితులకి పంచాయతీ పెట్టాడు కేసీఆర్ గారు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈరోజు హుజూరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి కనుక దళిత బంధు అనే పథకాన్ని నేను ప్రవేశపెడుతున్నాను అని చెప్పాడంటే ఈయనకు ప్రేమ ఉన్నది దళితుల మీదనా లేకపోతే ఎన్నికల మీదనా అక్కడే తెలిపోవట్లేదా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇస్తానంటున్నాడు కేసీఆర్ గారు నిజానికి పది లక్షలు కాదు కదా కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి కనీసం అరవై లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు ఎలాగో చెప్తాను వినడు ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఎకరా పది లక్షల రూపాయలు వేసుకున్నా కూడా భూమి విలువే ముప్పై లక్షలు మూడెకరాల భూమిలో పంట వేసుకుంటే ప్రతి సంవత్సరము ప్రతి ఎకరా మీద లక్ష రూపాయలు సంపాదించిన మూడు ఎకరాల మీద మూడు లక్షలు సంపాదిస్తే ఏడేళ్లకు అదే ఇరవై ఒక్క లక్ష అవుతుంది ఈ ఏడేళ్లలో కేసీఆర్ గారు దళితుల కోసం నేను కేటాయించిన డబ్బు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అంటున్నాడు అంటే అక్షరాల ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు చెందాలన్నమాట మీలో ఎవరికైనా ఏ కుటుంబానికైనా పది లక్షల రూపాయలు అందాయా అందలేదు కాబట్టి ఆయన కేటాయించిన పది లక్షల రూపాయలు ఇవ్వాలి భూమి విలువ ముప్పై లక్షలు ఇవ్వాలి పంట విలువ ఇరవై ఒక్క లక్ష రూపాయలు ఇవ్వాలి అంటే మొత్తంగా అరవై ఒక్క లక్ష రూపాయలు కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి బాకీ పడ్డాడనమాట తీసుకోండి పది లక్షలిస్తే తీసుకోండి తీసుకొని ముక్కు పిండి మిగతా యాభై ఒక్క లక్ష రూపాయలు కూడా వసూలు చేయండి ఒక్క హుజూరుబాద్ ఎన్నికల దళితులకే కాదు తెలంగాణ యావత్తు దళితులందరికీ కేసీఆర్ గారు ఎంత బాకీ పడ్డారో అంత బాకీ చెల్లించాలని ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాను పది లక్షలు ఇస్తే ఎన్ని రోజులు వస్తుంది రెండేళ్ళు వస్తుందా మూడేళ్ళు వస్తుందా ఆ డబ్బు అయిపోతే అప్పుడు ఏమిటి పరిస్థితి అది కాదు కదా కావాల్సింది అదే ఒక ఉద్యోగం ఇస్తే ముప్పై వేలో నలభై వేలో వచ్చే ఉద్యోగం ఇస్తే ఒక జీవితం స్థిరపడుతుంది ఒక కుటుంబము స్థిరపడుతుంది అది కదా కావాల్సింది ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కళ్ళ ముందే కనిపిస్తున్నవి లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు భర్తీ చేస్తే దళిత బిడ్డలకే ముప్పై ఐదు వేల మంది దళిత బిడ్డలకే ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు స్థిరపడతారు అది కదా కావాల్సింది రెండు వేల పద్దెనిమిదిలో దళిత ఆంట్రప్రెన్యూర్స్ అంటే దళిత వ్యాపారవేత్తలను చేస్తానన్నాడు కేసీఆర్ గారు ఒక్క రూపాయి కూడా విడుదల చేయాలి డప్పు కొట్టేవారికి చెప్పులు కుట్టే వారికి పెన్షన్ ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఒక్క రూపాయి కూడా విడుదల చేయాలి అసలు దళితుల కోసము కేటాయిస్తున్న డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి ఎవరు తింటున్నారు ఎవరి జోబుల్లోకి పోతున్నాయి దళితులకు మాత్రం అంతటం లేదు కదా పాలకులకు దళితులంటే ప్రేమ లేదు పాలకులకు ఎలాగో లేదు కనీసం ప్రతిపక్షాలకైనా దళితుల మీద ప్రేమ ఉందా అంటే అది లేదు ఈరోజు దేశమంతా తెలుసు ఒక బీజేపీ నాయకుడు దళిత కుటుంబం దగ్గరికి వచ్చి భోంచేస్తున్నాడు అంటే దానికి అర్థం అక్కడ ఎన్నికలు వచ్చాయని దళిత వాడలో గొడవలు జరిగాయి అంటే దానికి అర్థం అక్కడ బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఈ టిఆర్ఎస్ పాలిత తెలంగాణలో అయితేనేమి లేకపోతే బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాలలో ఈ ఈరోజు దళితులకు రక్షణ లేదు అన్న మాట ఒక వాస్తవం